ఓయ్ పాపా స్టాండ్ తీసుకో నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఈ పిల్లేంద్రా సామా నేను ఒకటి చెప్తే ఒకటి చెప్తుందా ఎవరైనా కాపాడండి 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 బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి కాపాడతాడులే రే మావా ఈ రోజు అప్పచెల్లి అనుకో డబ్బులు లేవరా రే మావా అప్పచెల్లికి రే 100 వస్తా వందేరా రే మావా నాకు ఆ డబ్బులు వెళ్ళి మా నాన్న అడిగి తీసుకొని వద్దాం పారా పాలం పతా నానా 100 రూపాయలు నానా అప్పచెల్లి అనుకోవాలే 100 రూపాయలు సంపాదించాలంటే ఎంత టైం పడతా తెలుసు నీకా సంపాదించేవాడి తెలుసుదరా నిప్పే డబ్బులు ఏమీ లేవు పో నీకు ఎన్నిసార్లు చెప్పా నానా ఫ్రెండ్స్ మంద్ర పొరువు దీపకనే ఉరి అవును కదా అమ్మ 200 వెళ్ళిపోదు నాయ్ ఫోన్ కొట్టేసానన్న కొంచెం సహాయం చేయన్న నీ వెనకాల దాంకుంటానా ఆ రరా రరా అదిగో మూల దాంకు పో అన్నట్ ఎవరన్న ఫోన్ పట్టుకొని వచ్చాడా ఆ అవును బాబు ఇటు పరిగెత్తుకుంటా పోతా ఉన్నాడు అన్న థాంక్స్ అన్న ఒరే ఒలి వెళ్ళిపోయారా అన్న థాంక్స్ అన్న థాంక్స్ అడగాల ఫోన్ ఇచ్చేసి పో నా ఫోన్ 50,000 అన్న ఎవరా పిలవమంట వల్లే అన్న నా కడుపు కట్టుపాకన్న ఎంత మంది అన్న సరేలేరా ఇదిగో ఈ 10,000 తీసుకొని పో సరేలే అన్న అబ్బా 50,000 రూపాయల ఫోన్ 10,000 కే వచ్చింది అరే మావని యాక్టింగ్ అద కొట్టారా అరే మావిరా సార్ రాడంట్రా ఒరే ఈ ముక్క తెలుసుంటే హోంవర్క్ క్లాస్ అవన్న కాదు కదరా చా హోంవర్క్ మొత్తం రాసుకోవచ్చా అందుకే మావని హోంవర్క్ రాయలేదా ఒరే సార్ రాన్న సార్ వచ్చారా రే నువ్వు హోంవర్క్ తీసుకొని రారా సార్ హోంవర్క్ రాయలేదు సార్ రే హోంవర్క్ ఎందుకు రాయలేదురా సార్ మా ఇంట్లో కరెంట్ లేదు సార్ రే ఊరు మొత్తం కరెంట్ ఉంటే నీకు ఎందుకు కరెంట్ లేదురా సార్ నేనే సార్ మెయిన్ ఆపేసాను మెయిన్ ఆపేస్తా సార్ వచ్చా వచ్చా కొట్టుపోండి సార్ వచ్చా సార్ వచ్చా కొట్టుపోండి రే బైక్ లేసి 100 గుంజలు తీరా సారీ సార్ ఇంకా అట్ట చేయను సార్ కూర్చుంటా సార్ ఆ సరే సరే కూర్చో రే నువ్వు హోంవర్క్ తీసుకొని రారా అలాగే సార్ ఇదిగోండి సార్ మొత్తం రాసుకొచ్చేసాను తెలుగు రాసుకొని వచ్చేవేమ్రా నేను ఇంగ్లీష్ సార్ంరా మా ఎండ బాజేస్తున్నా చల్లగా కూల్ డ్రింక్ దాదాం పోమావా అవునరా కడుపులో చల్లంగా ఉంది పోయి కూల్ డ్రింక్ దాదాం పారా రే బాబు ఏం కావాలి చెప్పండి మీకు అన్న రెండు థమ్స్ అప్ అన్న ఇదిగో రచ్చిన థమ్స్ అప్ లా తాగరా ఎండకు చల్లగా ఉంటదే సరే మావా మావా భలే ఉందిరా మా కడుపులో చల్లంగా ఉంది మావా ఊరే డబ్బులు మర్చిపోయానా తాగతా ఉండు ఇప్పుడే ఇంటి పోయి డబ్బులు తెస్తా సరే మావా ఏంది ఇంకా రాలేదు వస్తారులే మన ఫ్రెండే కదా అరే బాబు మీ డబ్బులు ఇస్తే మేము టౌన్ పోయి అంగట్లోకి సామాన్ తెచ్చుకోవాలా నా మా ఫ్రెండ్ డబ్బులు ఎత్తుకోవాల్సిన దంసా తీసుకొని 2 గంటలు అయిందన్న ఇంకా ఏమన్నా రాలేదోడా ఓ బాబు మీ ఫ్రెండ్ ఇంకా రాడని అర్థమైంది కానీ చేపర కాడ తీసుకొని మా అంగడి అంతా చిమ్మేసి వెళ్ళిపో బాబు బాగా చిమ్ము బాబు ఇటు చేసిన పనికి చిమ్ముకోవాల్సి వస్తుంది ఏంద్రో ఎన్ని కురికిరేలా ఒరే మా ఏం చేస్తున్నావా ఆ రోజు ఆయన మనకి 10 రూపాయలు సున్నా పెట్టించలా 10 రూపాయలు కొనుక్కొని వచ్చుకుంటున్నారా ఇదిగో మా 200 కాయితమా ఇదిగో అన్న 200 100 తీసుకొని వంది రే మనల్నే మోసం చేయాలనుకుంటున్నారా ఈ 200 అడబెట్టు మన దగ్గర కూడా ఒక ప్లాన్ ఉంది ఆ 10 రూపాయలు తీసుకో పెన్సిల్ ఇట్టిరా ఇదిగో తమ్ముడు 100 చిల్లర తీసుకో ఒరే నేను కూడా పోయేసేస్తాను రా అంగట్కే ఏం కావాలి బాబు అన్న ఈ డబ్బులు కురికిరాలి రే ఈ 10 రూపాయలకి పోయి 2 కురుకులే ప్యాకెట్లు తప్పు సరే అన్న ఇదిగో అన్న ఇదిగో రా నీకు 2 కురుకులేలా ఛా 10 రూపాయలకి సున్నా పడ్డం మర్చిపోయా రేపు వచ్చినప్పుడు 10 రూపాయలకి 2 సున్నాలు పెట్టుకొని వస్తా సారీ తమ్ముడు చూసుకోలేదు ఆయన ఏదో చూసుకోకుండా పోస్తున్నట్టున్నాడు పాదంపా యారికి రా పోయేది రే ఈ డ్రెస్ 10,000 రా పోయి అనుకోటేసి రాపో మేమే వద్దు మే పాదంపా మే మనకి ఎందుకా లేదు నువ్వు అనుకోటేసి రావాలంతే సరే మే కొట్టేసేస్తా ఉండు అవురా ఏందిరా రే నువ్వు మా మీదే నీళ్ళు పోసావా రే నేను అట్ట కొట్టలేను కానీ నన్ను ఏం చేయబాకరా కొట్టావన్నా ఉండు మే కొడతానా రే ఇది 50 రూపాయలు దెబ్బరా నన్ను కొట్టుబాకరా 50 రూపాయలతో కొట్టాను రా మే కొట్టేసేమే ఉన్నా వాడికి ఒక్క దెబ్బ సరిపోదు పోయి ఇంకో దెబ్బ కొట్టేసి రాపో మేము వద్దు మే పోదాం పోమే లేదు నువ్వు అని కొట్టేసి రావాల్సిందే పో ఈరోజు డబ్బులు అన్నీ అయిపోయి 2 రూపాయలు దెబ్బరా రే రే సారీ రా నువ్వు బా నువ్వు బా
మేడం మేడం ఎవరు బాబు నువ్వు మేడం నేను ఇంటింటికి సబ్బులు ఇస్తుంటాను మేడం బాబు నువ్వు ఇంటింటికి పోయి సబ్బులు ఇస్తుంటావా అవును మేడం నేను ఇంటింటికి వెళ్ళేసి సబ్బులు ఇస్తా ఉంటాను మేడం ఒకసారి ఈ సబ్బుగా ట్రై చేయండి మేడం భలే ఉంటుంది ఈ సబ్బు సరే బాబు మేడం డబ్బులు మేడం డబ్బులు నాకెందుకు బాబు సబ్బులు చాలులే అమ్మాయి పేషెంట్ని పిలు నమస్తే మేడం ఏంటి బాబు నీ సమస్య మేడం పొట్ట బాగా పెరిగిపోతా ఉంది మేడం మీరే ఏదో ఒకటి చేసి తగ్గించండి మేడం బాబు నేను చెప్పినట్టు చెయ్యి రోజుకి 10 కిలోమీటర్ నడుచుకుంటావో సరే మేడం కట్టగా నెల రోజుల్లో పొట్ట తగ్గిపోతది అలాగే మేడం అబ్బా నడుచుకుంటా ఆగ్రా దాకా వచ్చేసాం ఇంకా దూరం వెళ్ళాలేమో ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి అడగదాం హలో ఎవరు హలో నేను మేడం పొట్ట తగ్గేదానికి వచ్చాను కదా మేడం నెల రోజుల క్రితం ఆ చెప్పు బాబు ఆ మేడం నడుచుకుంటా ఆగ్రా దాకా వచ్చేసాను మేడం ఇంకా ఏమైనా నడుచుకుంటా బావాలే అబ్బా ఈ సుప్రభాతం ఏంటంటే తిరుపతికి వెళ్ళాలనిపిస్తుంది పోయి మా ఆయన్ని అడగదాం ఏమండి తిరుపతికి పోదాం అండి టికెట్లు బుక్ చేయండి పోయి భక్తి ఛానల్ పెట్టుకొని చూడిపో తిరుపతి మొత్తం దాంట్లోనే కనిపిస్తుంది మే ఈ రోజు ఆదివారం కదా వంటింట్లో చికెన్ తెచ్చి పెట్టున్నా పోయి ఎండిపోమే నాకు తినాలనిపిస్తా ఉంది అబ్బా దొరికావు నీ పని చెప్తాను చూడు ఏమండి టీవీలో ఫుడ్ ఛానల్ నెంబర్ చెప్పండి దాంట్లో చికెన్ అంటారు చూసి తినేయండి నువ్వేంది మే నాకన్నా దారుణంగా ఉన్నావా పో రేమా ఆయన నచ్చిన పని ఎర్ర లోపల కాసింది కింద దీన్ని ఎట్ట మార్చాలా అని ఆలోచిస్తున్నా రేమా నేను మార్సా పార ఎట్టొకటి మేనేజ్ చేస్తానా ఏం కావాలి బాబు మా ఏం కావాలి తీసుకో మా నువ్వేం కావాలి తీసుకో మావా నా నువ్వు పట్టుకో ఏ నువ్వేం కావాలి తీసుకో నువ్వేం కావాలి తీసుకోరా రే ఫస్ట్ నువ్వు తీసుకో రే ఫస్ట్ నువ్వు తీసుకో నువ్వు తీసుకో నువ్వే తీసుకో రే ఆపండి రా ఏం కావాలి చెప్పండి ఫస్ట్ మా అలా బొడ్డు బొడ్డు రసనాలు 10 అన్న రూపాయ ఇవి కూడా బొడ్డు బొడ్డు రసనాలా రే తొందర తొందరగా తీసుకో ఒరి ఒరి చిన్న ఆగండి రే మా తెలిసిపోయినట్టుందిరా ఒరే మా పరిగిరా ఒరే బాబు 10 రూపాయలు చిల్లర మర్చిపోయారా మా ఈ రోజు రీల్ ఇద్దామా వద్దు మా ఇది బాగాలేదా ఈ రీల్ బాలే ఉంది దీన్ని ఇద్దామా రే మావ 5 రూపాయలు ఉంటే ఇరా 5 రూపాయలా ఉండి ఇదిగో ఫోన్ పట్టుకోరా 5 రూపాయలు ఈ జోబులో పెట్టుంటానా ఈ జోబులో పెట్టుంటానా ఈ జోబులో కాదులే ఈ జోబులోనే పెట్టుంటా థాంక్ యూ మావ 5 రూపాయలు అడిగితే 200 ఇచ్చావా ఒరే మావ ఒరే నా 200 రా రే ఉల్లంట్రన్న రే ఉల్లంట్రా ఉల్లంట్రా రే ఏయ్ నిన్ను కిడ్నాప్ చేశాం మీ నాన్న ఫోన్ నంబర్ చెప్పు మా నాన్న ఫోన్ నంబర్ నాకు తెలియదు ఒరే మీ నాన్న ఫోన్ నంబర్ తెలియదు నీకా ఇప్పుడు ఎట్ట చేయాలబ్బా నిన్ను కిడ్నాప్ చేసినట్టు ఈ లెటర్లో రాసినా వెళ్ళి మీ నాన్నకి ఇచ్చేసిరా బో రే మన కిడ్నాప్ చేసినాడు ఏంట్రా నేనే మావా మన కిడ్నాప్ చేశాం వాళ్ళ నాన్నకి లెటర్ ఇచ్చి పంపించానా వాడేమొస్తాడు లేబు వచ్చేసాడు